వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నేతలు జంపింగ్కు సిద్ధమవుతున్నారు. పార్టీ మారే ప్లాన్లో భాగంగా కూటమి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారు. అవకాశాన్ని బట్టి తమకు అనుకూలమైన పార్టీలో చేరేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అలాంటి నేతలు ఎవరు? కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక వైసీపీ అధినేత జగన్కు షాక్ ఇవ్వనున్నారా? ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకునే ఆలోచనలో ఉన్నారా? ఆర్థిక నేరాలను ఎదుర్కొంటున్న రేణుకను తెలుగుదేశంలోకి రాణిస్తారా? ఈ నేత వైసీపీని ఎందుకు వేడాలనుకుంటున్నారు? వాజ్ ది స్టోరీ. ఎన్నికల ఫలితాల తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓటర్లిచ్చిన ఓటమి షాక్ ట్రీట్మెంట్ నుంచి వైసీపీ నేతలింకా తేరుకోలేదు. ఎందుకు కొంత సమయం పడుతుంది, కానీ ఈలోగానే కొందరు నేతలు కూటమిలోకి జంపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు, టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారిలో మాజీ ఎంపీ బుట్టా రేణుక ఒకరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఈమె జంపింగ్ జపాంగ్ నేతల జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. విజయవాడలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి చర్చలు జరపడం రాజకీయంగా కలకలం సృష్టించింది. టీడీపీలో చేరే ఉద్దేశంతోనే ఈమె ఆనంతో మంతనాలు జరిపారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించింది. బుట్టా రేణుక బిజినెస్ లో బిగ్ షాట్. వైసీపీలోనే ఉంటే తన వ్యాపారాలకు ఇబ్బంది తప్పదనుకుని వాటిని కాపాడుకోవాలనుకున్నారో లేక మరింత విస్తరించాలనుకున్నారో ఏమో గాని, మంత్రి ఆనంతో ఈమె జరిపిన చర్చలు హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ మారుతారని ప్రచారంపై బుట్టా రేణుక వివరణ ఇచ్చుకోక తప్పలేదు. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశారు. అయితే నిప్పులు లేనిదే పొగరాదు. పార్టీ మారే ఉద్దేశం లేకపోతే ఈమె టీడీపీ నేతలను ఎందుకు కలుస్తారు అనే ప్రశ్న వస్తోంది. బుట్టా రేణుక 2014లో కర్నూలు నుంచి వైసీపీ ఎంపీగా గెలిచారు. కానీ అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొంతకాలం తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్ కోసం ట్రై చేశారు. సీటు రాకపోవడంతో మళ్లీ సొంత పార్టీ వైసీపీ గూటికి చేరారు. ఫ్యాన్ పార్టీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో కర్నూలు లోక్సభ వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ నగర మేయర్ బివై రామయ్యకు ఫ్యాన్ పార్టీ పెద్దలు పార్లమెంట్ సీట్ ఇవ్వడంతో ఈమెకు అవకాశం లేకుండా పోయింది. చివరికి ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ దక్కించుకుని పోటీ చేశారు. కానీ ఈ జంపింగ్ జపాంగ్ కు ఓటర్లు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించారు. టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వర్ రెడ్డి చేతిలో బుట్టా రేణుక ఓడిపోయారు. పార్టీ పరాజయంపై వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి హాజరయ్యే ముందే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి చర్చలు జరపడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. బుట్టా రేణుకపై కొన్ని ఆర్థిక నేరాలున్నాయి. తన వ్యాపార సామ్రాజ్యం విస్తరణ కోసం పలు సంస్థల నుంచి 100 కోట్ల రుణాలు తీసుకున్నారు. వాటిని చెల్లించకపోవటంతో సాధారణ ఎన్నికల ముందు ఈ వ్యవహారం ఆస్తుల వేలం నోటీసుల వరకు వచ్చింది. ఇన్ఫ్రా ప్రాజెక్టుల కోసం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నుంచి 340 కోట్లు రుణం తీసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించకపోవటంతో తాకట్టు పెట్టిన ఆస్తులను 6న వేలం వేయాలని నిర్ణయించి ఈ ఏడాది 1 మొదటి వారంలో నోటీసులు జారీ చేసింది. అయితే ఈ వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ అంశం రాజకీయ దుమారం రేపింది. అలాంటి బుట్టా రేణుకకు ఆస్తులు అంతంత మాత్రమేనని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఆర్థిక సంస్థలకు టోకరా వేశారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈమెను ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీలో చేర్చుకుంటారా లేదా అనే అంశం సస్పెన్స్ గా మారింది. మొత్తం మీద మాజీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.